ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. అందరికీ నమస్కారం అండి. బియ్యాన్ని వంటగదిలో ఈ మూల ఉంచితే ఇంటికి పరమ దరిద్రం, అప్పులు కష్టాలతో పైసా మిగలదు. ఒకవేళ ఇలా చేస్తే కుబేరులు అవ్వడం ఖాయం. మనం అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తాం. అలాంటిది బియ్యాన్ని ఎవరైతే వాళ్ళ ఇంట్లోని వంటగదిలో ఈ మూలన కాని పెడతారో వాళ్ళకి అష్ట కష్టాలు వస్తాయి. వాళ్ళ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి. ఎప్పుడూ కూడా మనం బియ్యాన్ని ఈ మూలన మాత్రమే ఉంచాలి. అలా ఉంచితేనే మన ఇంట్లో అన్నానికి లోటు లేకుండా అన్నపూర్ణాదేవి మనల్ని దీవిస్తుంది. మరి బియ్యాన్ని ఏ మూలన పెట్టుకోవాలో మనం తెలుసుకునే ముందు మాఘమాసం సందర్భంగా ఒక చిన్న కథను తెలుసుకొని వీడియోలోకి వెళ్దాం. పూర్వం భృగు మహాముని వంశమునందు వృక్షక అను కన్య జన్మించి దినదినాభివృద్ధి పొందుచూ ఉండెను. ఆమె దురదృష్టవంతురాలు కాబోలు. పెండ్లి అయిన వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయెను. వృక్షక తన దురదృష్టమునకు దుఃఖించి విరక్తితో ఇల్లు విడిచి గంగానది తీరమునకు పోయి ఆశ్రమం నిర్మించుకొని శ్రీమన్నారాయణుణ్ణి గూచి తపస్సు ప్రారంభించెను. ఆ విధంగా చాలా సంవత్సరములు ఆచరించుట వలన అనేక మాఘమాస స్నానములు ఫలము దక్కెను. ఆమె మనోవాంచ తీరు సమయము దగ్గర పడినది. ఒకనాడు ఆమె తపస్సు చేసుకొనుచు ప్రాణములు విడిచెను. ఆమె చాలా సంవత్సరములు వైకుంఠమందే ఉండి తరువాత బ్రహ్మలోకమునకు పోయెను. ఆమె మాఘమాస వ్రతఫలము కలిగిన పవిత్రురాలు అగుటచే బ్రహ్మదేవుడు ఆమెను సత్యలోకములో దేవకార్యములు తీర్చుటకు అప్సర స్త్రీగా చేసి తిలోత్తమ అను పేరుతో సత్యలోకమునకు పంపెను. ఆ కాలములో సుందోపసందులనే ఇద్దరు రాక్షస సోదరులు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేసిరి. వారి తపస్సు యొక్క ప్రభావమునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ఓయి, మీకేమి కావాలేనో కోరుకునుము అని అనగా, స్వామి, మాకు ఇతరుల వలన మరణము కలుగకుండునట్లు వరమిమ్ము అని వేడుకొనగా బ్రహ్మదేవుడు అట్లానే అని చెప్పి అంతర్ధానం అయ్యను. బ్రహ్మదేవుని వలన వరము పొందిన ఆ ఇద్దరు రాక్షసులను మహాగర్వము కలవారై దేవతలను హింసించిరి. మహర్షుల తపస్సుకు భంగము కలిగించుచు ఉన్నారు. యజ్ఞయాగాది క్రతువుల్లో మలమాంస రక్తాదులు పడవేసి ప్రజలను నానా బీభత్సములు చేయుచూ ఉన్నారు. దేవలోకమునకు దండెత్తి దేవతలందరినీ తరిమివేసిరి. ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సత్యలోకమునకు వెళ్లి బ్రహ్మను వేడుకొని, మహానుభావ, సుందోపసందులనే రాక్షసులకు మీరిచ్చిన వరములతో గర్వము కలవారై తపస్సు చేసుకునే మునులను బాధించుచు దేవలోకమునకు వచ్చి మమ్మందరినీ తరిమి చెరసాలలో పెట్టి నానా బీభత్సము చేస్తున్నారు. కావున వారి మరణమునకు ఏదైనా ఉపాయము ఆలోచించండి అని ప్రార్థించిరి. బ్రహ్మదేవుడు దీర్ఘముగా ఆలోచించి తిలోత్తమును పిలిచి, అమ్మాయి, ఈ సుందోపసుందులను రాక్షసులకు ఇతరులెవ్వరి వల్లనూ మరణము కలుగుదని వరం ఇచ్చాను. వారు వరగర్వముతో చాలా అల్లకల్లోలము చేయుచున్నారు. కావున నీవు పోయి నీ చాకచక్యముతో వారికి మరణము కలుగునట్లు ప్రయత్నించుము అని చెప్పెను. తిలోత్తమ బ్రహ్మదేవునికి నమస్కరించి సుందోపసుందులు ఉన్న అరణ్యమును ప్రవేశించెను. ఆమె చేత వీణ పట్టుకుని మధురమైన పాటలు పాడుకొనుచు ఆ రాక్షస సోదరులున్న నివాసములకు సమీపములో తిరుగుచూ ఉండెను. వీణానాదమును, ఆమె మధురగానమును విని ఆ దానవ సోదరులు అటూ ఇటూ తిరుగుడుచూ ఆమెను అనుసరిస్తూ ప్రేక్షకుల వలె వెంటాడుచూ ఉండిరి. నన్ను వరింపుము, నన్ను వరింపుము అని తిలోత్తమును ఎవరికి వారు బ్రతిమిలాడిరి. అంతటా ఆ తిలోత్తమ, ఓ రాక్షస సోదరులారా, మిమ్ములను పెండ్లి ఆడుట నాకు ఇష్టమే. మీరిద్దరూ నాకు సమానులే. నేను మీ ఇద్దరి ఎడల సమాన ప్రేమతో ఉన్నాను. కానీ ఇద్దరిని వివాహమాడుట సాధ్యము కానిది. కానీ నా కోరిక ఒకటి ఉన్నది. అది ఏమనగా, మీ ఇద్దరిలో ఎవరు బలవంతురో వారికే నేను సొంతము కాగలను అని చెప్పెను. ఆమె మాటలకు సుందోపసుందులకు పౌరుషములు వచ్చినవి. మీసములు మెలిపెట్టి నేను బలవంతుడు అనగా నేను బలవంతుణ్ణి అని ఇద్దరు తొడలు కొట్టుకునిరి, గ్రుద్దుకొనిరి, మల్లయుద్ధము చేసిరి. ఇక పట్టుదల వచ్చి గదలు పట్టిరి, మద్దరాల నెత్తిరి, దెబ్బకు దెబ్బ కొట్టుకుంచూ ఉండిరి. వారి పోరాటము రెండు పర్వతాలు ఢీకొన్నట్లుగా ఉన్నది. మేఘాలు ఉరిమినట్లుగా అరుచుచూ భయంకరంగా యుద్ధము చేసిరి. గదాయుద్ధము తరువాత కత్తులు దూసిరి. ఆ కత్తి యుద్ధములో ఒకరి ఖడ్గము మరొకరికి తగిలినందున ఇద్దరి తలలు తెగి క్రింద పడినవి. ఇద్దరు చనిపోయిరి. తిలోత్తమును దేవతలు దీవించిరి. ఆమె బ్రహ్మ దగ్గరకు పోయి జరిగినదంతా తెలియపరచగా బ్రహ్మదేవుడు సంతోషించి, తిలోత్తమ, నీవు మంచి కార్యము చేసితివి. నీ వలన సుందోపసుందులు మరణించితిరి.
నీకీ బలము వచ్చుటకు కారణము నీవు చేసి ఉన్న మాఘమాస వ్రతఫలమే కావున నీవు దేవలోకమునకు వెళ్ళుము. దేవతలు నిన్ను గౌరవిస్తారు. అసట అప్సరసలు అందరికంటే నీవే అధికురాలువు అగుదువు అని పంపెను. కావున ఈ మాఘమాసంలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో నదీ స్నానం ఆచరించి విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో కొలుస్తారో వాళ్లకి దైవలోకము ప్రాప్తించును. కొంతకాలం క్రిందట మగధ రాజ్యంలో పురోహిత వృత్తిచే జీవించుచున్న నలుగురు బ్రాహ్మణులు ఉండిరి. నలుగురికి నలుగురు కుమార్తెలు ఉన్నారు. వారు నిండు యవ్వనవతులై ఉండిరి. కొన్నాళ్లకు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయుటకు ఒక గురుకుల విద్యార్థి వచ్చెను. బ్రాహ్మణ కన్యలు ఆ యువకుని అంతము చూసి మోహించి అతన్ని సమీపించి చుట్టుముట్టి మమ్ములను వివాహం చేసుకోమని బలవంతము చేయగా ఆ బ్రాహ్మణ విద్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోరికలను నిరాకరించెను. అంత ఆ కన్యలు కోపంతో నీవు పిశాచివి కమ్మని శపించగా ఆ విద్యార్థియు మీరు కూడా పిశాచులు అగుదురు కాక అని ప్రతిశాపము ఇచ్చుటచే వారంతా పిశాచ రూపములతో ఆ కొలను వద్దనే ఉండి అందరినీ బాధించి ఆహారము దొరికితే వాటాలకై పెనుగులాడుకునుచుండిరి. కొంతకాలమునకు ఒక సిద్ధుడు ఆ కోనేటి దగ్గరకు రాగా ఆ పిశాచముల తల్లిదండ్రులు తమ బిడ్డలకు కలిగిన పిశాచ రూపములు ఎట్లు పోవునని అడిగిరి. ఆ సిద్ధుడు వారందరి చేత మాఘమాసములో గయలోనున్న త్రివేణిలో స్నానము చేయించినచో వారికున్న పిశాచ రూపములు తొలగిపోవునని చెప్పగా వారట్లు చేయుటచే ఐదుగురికి యథారూపములు కలిగినవి. ఇట్లు జరుగుటకు మాఘమాస మహత్యమే కారణం. మాఘమాసమందలి నదీ స్నానం మనుజులకే కాక దేవతలకు గంధర్వులకు కూడా పవిత్రమైనది. ఒక మాఘమాసంలో ఒక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానమాడెను. అతని భార్య మాత్రం స్నానమాచరించను అని చెప్పుటచే ఆమెకు దైవత్వము నశించి గంధర్వలోకానికి వెళ్ళలేకపోయినది. ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడు ఒక్కడే వెళ్ళిపోయాడు. ఆమె అడవిలో తిరుగుచూ విశ్వామిత్రుడు ఉన్న చోటుకు వెళ్ళి వయ్యారంగా క్రీగంట చూశాను. ఆమె అందానికి యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడే. ఆమెను ప్రేమించుటచే ఇద్దరూ కామక్రీడల్లో తేలియాడుచుండగా మరలా ఆ గంధర్వుడు తన భార్యను వెతుకుచూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీ క్రీడించుచూ ఉండిరి. ఆ దృశ్యమును చూసి మండిపడుచు తపస్వివై ఉండి కూడా ఇలా కామతృష్ణ కలవాడవైనందున నీకు కోతి ముఖము కలుగుగాక అని విశ్వామిత్రుణ్ణి పాషాణమై పడియుండమని భార్యను శపించి వెళ్ళిపోయినాడు. విశ్వామిత్రుడు చేయునది లేక వానర ముఖం కలిగి ఉండగా నారదుడు ఆ విషయం తెలుసుకుని విశ్వామిత్రుని కడకు వచ్చి, విశ్వామిత్ర, క్షణభంగురమైన తుచ్చకామ వాంఛకు లోనై నీ తపశ్శక్తినంతా వదులుకున్నావు. సరే లెమ్ము, గంగానదిలో స్నానము చేసి నీ కమండలములో గంగాజలము తెచ్చి ఈ పాషాణముపై చల్లుము అని వివరించగా విశ్వామిత్రుడు గంగా స్నానము చేసి విష్ణువును ధ్యానించి కమండలముతో నీరు తెచ్చి పాషాణముపై చల్లగా ఆ రాయి పూర్వం గంధర్వ స్త్రీ రూపమును పొంది గంధర్వలోకమునకు వెళ్ళిపోయెను. పూర్వరూపము నందిన విశ్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయెను. కావున ఈ మాఘమాసంలో నదీ స్నానము చేయట వలన ఎంతో పుణ్యఫలము కలుగును. మాఘమాస స్నాన ప్రభావముచే పూర్వం ఒక బ్రాహ్మణ పుత్రిక పాప విముక్తి అయి తన భర్తతో హరి సాన్నిధ్యము పొందినది అని శివుడు పార్వతీదేవితో పలికెను. అప్పుడు పార్వతీదేవి, స్వామి, ఆ బ్రాహ్మణ పుత్రిక ఎవరు? ఆమె చేసిన పాపమేమి? మాఘ స్నానమున పాప విముక్తి నొందిన విధానమేమి? వివరముగా చెప్పమని అడుగగా శివుడు ఇట్లా పలికెను. దేవి వినుము, పూర్వం సౌరాష్ట్ర దేశమున బృందారకమనే గ్రామంలో సుదేవుడనే బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. అతడు సదాచారవంతుడు, వేదశాస్త్ర పండితుడు. అతనికి శిష్యులు చాలా మంది ఉండేవారు. వారు గురుసేవ చేస్తూ విద్యాభ్యాసం చేస్తూ ఉండేవాళ్లు. ఆ సుదేవునికి సర్వాంగ సుందరి అయిన కుమార్తె ఉండేది. పొడవైన కేశములతో, చక్కని ముఖంతో, చక్కని కనుముక్కు తీరులో ఆమె మిక్కిలి మనోహరంగా ఉండేది. ఇట్టి కుమార్తెను ఎవరికిచ్చి వివాహం చేయగలనని అతడు విచారిస్తూ ఉండేవాడు. ఒకనాడు సుమిత్రుడు అనే శిష్యుడు సమితలు, దర్పలు మొదలైన వాటి కోసం గురువు పంపగా వెళ్ళాడు. బంతితో ఆడుకుంటున్న గురుపుత్రిక కూడా సుమిత్రుణ్ణి వెంబడించి వెళ్ళింది. సుమిత్రుడు చాలా దూరము పోయి ఆ అరణ్యములో ఒక జలాశయాన్ని చూచాడు. ఆ చెరువుగట్టున ఎత్తైన చెట్లు ఉన్నాయి. నీరు నిర్మల మనోహరంగా ఉంది. పద్మాలు, వానిపై వ్రాలే తుమ్మిదల రొద, అనేక వర్ణములలోనున్న కలువలు, జలసంచారము చేయు జలప్రాణుల విహారము మొదలైన వానిచే ఆ సరస్సు మనోహరముగా ఉండెను. కోకిలల గుంపులు,
వాని యొక్క మధుర ధ్వనులు ఎంతో మనోహరముగా ఉండెను. చిలుకలు గోరువంకలు నేర్చిన మాటలను పలుకుచున్నవి. ఎత్తైన చెట్లతో కప్పబడిన ఆ ప్రదేశము ఒక ఏకాంత మందిరములాగా ఉన్నది. గురుపుత్రిక ఆ చెరువులోని నీరు త్రాగి అచట వృక్షములకున్న పండ్లను తిని ఒక చోట కూర్చుండెను. సుమిత్రునిపై మనస్సు పడింది. ఓయి మనుష్య సంచారం లేని ఏకాంత ప్రాయమైన ఈ ప్రదేశంలో నాకు నీతో కలిసి సుఖపడాలని ఉన్నది. ఈ వనము నీకును నాకును నచ్చినది. మనం ఇద్దరమును పడుచువారం. మన కలయిక సుఖప్రదము అగును. ఆలసించక నా వద్దకు రమ్ము. నా శరీరము దూది కంటే మెత్తగా ఉన్నది, నీకు మరింత సుఖము ఇచ్చును. రమ్ము, నన్ను మోహములో తనివి తీరా కౌగిలించుకునుము. రమ్ము రమ్ము అని పిలిచెను. సుమిత్రుడు, ఓ మంచిదానా, నీవు ఇట్లు పలుకుట మంచిది కాదు. నీ మాట దురాచార పూరితము. నీవు వివాహం కాని బాలవు, నాకు గురుపుత్రికవు. మనము సోదరీ సోదరులము. నీవు మన్మథ పరవశురాలవై ఇలా అనుచితముగా పలుకుచున్నావు. నేను నీతో రమింపజాలను. నేనీ మాటను సూర్యచంద్రుల సాక్షిగా చెప్పుచున్నాను. ఇట్టి పాపము చేసిన మనమిద్దరము చిరకాలం నరకవాసము చేయవలసి ఉంటుంది. కావున ఇంటికి పోదము రమ్ము. గురువుగారు మనకై ఎదురు చూస్తూ ఉంటారు. ఆలస్యమైనచో నిన్ను దండింపవచ్చును. సమిధలు దర్బలు మున్నగు వానిని తీసుకుని పోదాము రమ్ము అని పలికెను. గురుపుత్రిక ఆ మాటలను విని, ఓయి కన్యారత్నము సువర్ణము, విద్యాదేవత అమృతము స్వయముగా చెంతకు చేరినప్పుడు వలదన్నవాడు మూర్ఖుడు. ఒకరినొకరము కౌగులించుకునక సుఖము పొందక నేను ఇంటికి రాను. నేను ఇచ్చటనే నా ప్రాణములను విడిచెదను. నీవు ఇంటికి తిరిగి వెళ్ళి నేను రానిచో మా తండ్రి నిన్ను శపించును. నేను నీతో సుఖింపని ఈ శరీరము నొల్లను. ఇచ్చటనే ఈ శరీరమును విడిచెదను. నీవింటికి పోయి దీని ఫలితము అనుభవింపుము అని నిష్ఠూరముగా మన్మథావేశముతో మాట్లాడెను. సుమిత్రునికి ఏమి చేయవలెనో తెలియని పరిస్థితిలో ఉండెను. చివరకు అతడు గురుపుత్రిక కోరికను తీర్చుటకు అంగీకరించెను. వారిద్దరును పద్మములతో పుష్పములతో ఇగుటాకులతో మన్మథ శయ్యను తీర్చుకుని మనోహరమైన ఆ వాతావరణములో యథేచ్ఛ సుఖములను అనుభవించిరి. వారిద్దరును తృప్తిపడిన తరువాత సమిధలు మున్నగు వాణిని తీసుకుని గ్రామమునకు బయలుదేరిరి. గురువు శిష్యులు తెచ్చిన సమిధలు మున్నగు వాణిని చూచి ఆనందించెను. పుత్రికను చూసి, నీవు చాలా అలసినట్లున్నావు, మధురాహారమును తిని విశ్రాంతి పొందమని లోనికి పంపెను. ఆమె కూడా అట్లానే లోనికి వెళ్ళినది. తండ్రి ఆమెను కాశ్మీర దేశవాసియకు బ్రాహ్మణునికిచ్చి వివాహం చేసెను. కొంతకాలమునకు ఆమె భర్త మరణించెను. భర్తను కోల్పోయి నేలపై పడి దుఃఖించుచున్న కుమార్తెను చూడలేక సుదేవుడు మిగుల దుఃఖించుచు ఉండెను. అయ్యో, సుఖములు పొందవలసిన వయస్సులో బాధాకరమైన వైధవ్యము కలిగినదేమి! ఈమెకిట్టి బాధను కల్పించిన ఆ బ్రహ్మదేవుడు ఎంత మూర్ఖుడో కదా అని పలు విధములుగా దుఃఖించుచు ఉండెను. ఇట్లు సుదేవుడు వాని భార్య దుఃఖించుచు ఉండగా దృఢవ్రతుడు అని ఒక యోగి ఆ ప్రాంతమున తిరుగుచు సుదేవుని యొక్క రోధధ్వనిని విని వాని వద్దకు వచ్చి, ఓ జ్ఞానస్వరూప, నీ దుఃఖము ఏమియో నాకు చెప్పుము. నీ దుఃఖమును పోగొట్టెదనని ధైర్యము చెప్పెను. సుదేవుడు తన దుఃఖమునకు కారణమును చెప్పి మరలా దుఃఖించెను. యోగి సుదేవుని యొక్క భార్య పుత్రికలను చూసి క్షణకాలము ధ్యాన యోగములోకి వెళ్ళి ఇట్లా పలికెను. ఓయి వినుము, నీ కుమార్తె పూర్వజన్మలో క్షత్రియ కులమున జన్మించినది. వ్యభిచారిణి అయి చెడు ప్రవర్తన కలిగి ఉండెను. సౌందర్యవతి యవ్వనవతియగు ఆమె తన జారుల మాటలను విని తన భర్తను వధించెను. భర్తను వధించి భయపడి శోకించి ఆత్మహత్య చేసుకునెను. ఈమె పతిహత్యను ఆత్మహత్యను చేసినది. ఆ దోషము వలన ఈమెకి జన్మమున ఇట్టి వైధవ్యము కలిగినది. ఇట్టి ఈమె పవిత్రమైన ఈ వంశమున ఎట్లు జన్మించినదా అని నీకు సందేహము రావచ్చును. దానికిని కారణము కలదు. వినుము, ఈమె తన పూర్వజన్మలో మాఘమాసమున సరస్వతీ నదీ తీరమున గౌరీవ్రతము ఆచరించు వారితో కలిసి వారు ఇసుకతో చేసిన గౌరీదేవిని పూజించుచు ఉండగా ఈ వ్రతమును చూసినది. ఆ పుణ్యఫలమున ఈమె పవిత్రమైన వంశమున జన్మించినది. ఈ జన్మయందు కూడా స్వేరిణి అయి నీ శిష్యులతో అధర్మముగా రమించెను. ఈ దోషము వలన ఈమె తన కర్మఫలములను అనుభవిస్తూ ఉన్నది. ఆ కర్మఫలముల యొక్క కారణంగా ఈమెకు వైధవ్యము లభించినది. సుదేవుడు యోగి మాటలను విని చెవులు మూసుకొని తన కుమార్తె పూర్వజన్మలో పతిహత్య ఆత్మహత్యలకు పాల్పడినది, ఈ జన్మలో కన్య అయి సోదరతుల్యుడైన తన శిష్యునితో రమించుట విని మరింత దుఃఖించెను. యోగికి నమస్కరించి, తండ్రి, నా కుమార్తె చేసిన పాపము ఏమి చేసిన పోవును,
ఆమె భర్త జీవించుట ఎట్లు జరుగును, దయయుంచి చెప్పమని పరిపరి విధములుగా ప్రార్థించెను. అప్పుడు ఆ యోగి, ఓయి విద్వాంసుడా, నీ కుమార్తె చేసిన పాపములు పోవుటకు, ఆమె మాంగళ్యము నిల్చుటకు ఒక ఉపాయము కలదు. శ్రద్ధగా వినుము. మాఘమాసమున ప్రాతకాలమున స్నానము చేసి ఆ నదీ తీరమున కాని సరస్సు తీరమున ఇసుకతో గౌరీదేవిని చేసి షోడశోపచారములతో పూజింపవలయును. సువాసినులకు దక్షిణతో ఆ గౌరీదేవిని సమర్పించవలయును. ఈ విధముగా ఈమెచే ప్రతిదినము చేయింపుము. ఈమె భర్త తిరిగి జీవించును, ఈమె పాపములన్నీ నశించును. మాఘ శుద్ధ తదియ నాడు 2 క్రొత్త చెట్లను తెచ్చి వానిలో చీర, రవికల గుడ్డ, ఫలపుష్పాదులు, పసుపు కుంకుమ మున్నగు సువాసనీ అలంకారములను ఉంచి దక్షిణ తాంబూలములతో వాయనమును ఉంచి సువాసనీ పూజ చేసి ముత్తైదులకు ఇచ్చి 7 మార్లు ప్రదక్షిణ నమస్కారములను ఆచరింపచేయము. ఆ సువాసనికి శద్రసోపేత భోజనము పెట్టి గౌరవింపవలయును. మాఘమాసమున ప్రాతకాల స్నానముల చేతను, ఇప్పుడు చెప్పిన వ్రతాచరణము చేతను ఈమెకు పాపక్షయము కలుగును. భర్త పునర్జీవితుడై ఈమె మాంగళ్యము నిలుచును. మాఘ స్నానము చేసిన విధవరాలు విష్ణులోకమును చేరును. మాఘ స్నానము చేసి గౌరీ వ్రతము ఆచరించిన సువాసిని తన మాంగళ్యమును నిలుపుకొని చిరకాలము సుఖించును. పిచ్చివారు మాఘ స్నానము చేసినచో వారెట్టి వారైనను వారి పిచ్చి త్రొలగి చిరకాలము సుఖించి పుణ్యలోకములు పొందుతారు అని యోగి వివరించి తన దారిన తాను పోయెను. సుదేవుడు యోగి మాటలను నమ్మి తన కుమార్తెచే మాఘ స్నానమును, గౌరీ పూజ, విశిష్టమైన కాత్యాయని వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయించెను. కాత్యాయని వ్రత మహిమ చేత సుదేవుని కుమార్తె పాపములు పోయి ఆమె భర్త పునర్జీవితుడు అయ్యను. ఆమెయు చిరకాలము తన భర్తతో సుఖించి తన తల్లిదండ్రులతోనూ భర్తతోనూ కలిసి దేహాంతమున వైకుంఠమును చేరెను. కావున మాఘమాసమున ప్రాతకాలమున స్నానము నదిలో కానీ సరస్సులో కానీ కాలువలో కానీ చేసి ఆ తీరమున శ్రీహరిని అర్చించిన వారు సుదేవుని పుత్రిక వంటి వారైనను ఇహమున సర్వసుఖములు పరమున వైకుంఠవాసులు అగుదురు అని శివుడు పార్వతీదేవికి మాఘ స్నాన మహిమను వివరించెను. పార్వతీదేవియు శివుని మాటలను విని, స్వామి, మరి గురుకన్యా సంగమము చేసిన ఆ సుమిత్రుడు సుదేవుని శిష్యుడు, అతడు ఏమయ్యనో వాని వృత్తాంతము మెరుగగోరుచున్నాను, దయయుంచి దానిని వివరించండి అని కోరగా శివుడు ఇట్లు పలికెను. ఓ పార్వతీ, సరి అయిన ప్రశ్న అడిగితివి, వినుము. సుదేవుని శిష్యుడును తాను చేసిన గురుపుత్రికా సంగమునకు పశ్చాత్తాపపడెను. చనిపోదునని గురుపుత్రిక బెదిరించుటచే భయపడి ఆమెతో వ్యభిచరించితినే అని అతడు బాధపడుచు ఉండెను. తుదకు తనలోని బాధను భరింపలేక గురువు వద్దకు వచ్చి నమస్కరించి ఇట్లు పలికెను. గురువర్యా, పూర్వము నేను మీ వద్ద చదువుచున్నప్పుడు ఒకనాడు సమితలు మున్నగు వాటికై అడవికి మీ ఆజ్ఞచే పోతిని. మీ కుమార్తెయు బంతితో నాడుకొనుచు నాతో మీరు చూచుచూ ఉండగానే అడవికి వచ్చినది. అచట నిర్జనమైన ఏకాంత మనోహర ప్రదేశమున నన్ను తన కోరిక తీర్చవలసినదిగా బలవంత పెట్టినది. నేనందుకు అంగీకరింపలేదు. అప్పుడు ఆమె, ఓయి, నీవు నా మాట విని నన్ను కూడనిచో నేనిచట నా ప్రాణములను విడిచెదను అని అనగా, బలవంతముగా ఆత్మహత్య చేసుకుందును అని అనగా, నేను లేకుండా నీ వెంటికి పోయినచో నా తండ్రి నా కుమార్తె ఎక్కడ అని అడిగినా నీవేమని చెప్పగలవు అని అనగా, నీ గురువైన నా తండ్రి నా యందలి ప్రేమచే నిన్ను తప్పక శపించును అని అనగా, ఓ మూర్ఖుడా, ఇప్పటికైనను నన్ను పొంది సుఖించుము, నన్ను వేగముగా కౌగిలించుకునుము, రమ్ము, నా కోరికను తీర్చమని అనేక విధములుగా నిర్బంధించినది. నేనును మీ శాపమునకు భయపడి ఆ అరణ్యమున నీ పుత్రికతో రమించి ఆమె కోరికని తీర్చితిని. తరువాత ఈ విషయమును మీకు చెప్పుటకు భయపడితిని. మీ కుమార్తె చేసిన ద్రోహము వలన నేను పాపమును పొందితిని. దయయుంచి క్షమించి ఈ పాపమునకు ప్రాయశ్చిత్తమును బోధించండి అని ప్రార్థించెను. సుమిత్రుని మాటలను విని సుదేవుడు కొంతసేపు విచారించి ఇట్లు పలికెను. ఓయి, నీవు ఇతరుల ఒత్తిడికి లోనై చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తము అడుగుచున్నావు. వినుము. అన్ని నదుల్లో మిక్కిలి ఉత్తమ నది అయిన గంగా తీరమునకు పోయి 12 సంవత్సరముల పాటు తపము ఆచరింపుము. అదియే నీకు తగిన ప్రాయశ్చిత్తమని పలికెను. శిష్యుడైన సుమిత్రుడును
గురువు చెప్పిన ఉపదేశమును పాటించి గంగా తీరమునకు ప్రయాణమయ్యెను. అతడు తన ప్రయాణములో ఒక చోట ఒక దివ్యమైన ఆశ్రమమును చూసెను. ప్రయాణము చేయవలసిన అతడు అచట విశ్రమించదలచెను. అచటి వారందరూ శిష్యులు, మిత్రులు, కుటుంబ సభ్యులు మున్నగు వారితో మాఘ స్నానము చేసి శ్రీహరిని ఆ సరస్సు తీరమున పూజించి మాఘ పురాణమును విరుచుండిరి. సుమిత్రులను వారికి నమస్కరించి మీరు చేయు వ్రతము ఎట్టిది, దయయుంచి వివరించండి అని ప్రార్థించను. ఈ వ్రతమునకు ఫలమేమిటి? దీనిని చేసినచో ఏ లోకము కలుగును? మీరు పూజించున్నది ఏ దైవమును? దయయుంచి చెప్పండి అని అడిగను. వారు సుమిత్రుడు అడిగిన ప్రార్థన విని తమలో ఒకడైన సత్యవ్రతుడు అను వాని విషయము వివరింపమని నియమించిరి. సత్యవ్రతుడు సుమిత్రునితో ఇట్లా పలికెను. ఓయి, శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసమున ప్రాతకాలమున నదీ సరస్సు మున్నగు వానియందు స్నానము చేసిన వాడు శ్రీహరికి ఇష్టుడు అగును. ఇట్లు మాఘమున ప్రాతకాల స్నానము చేసి తీరమున శ్రీహరిని అర్చించి శ్రీహరి మహిమను వివరించు, పురాణమును వినుచు మాఘమాసమంతయు గడుపుట పుణ్యప్రదమైన వ్రతము. మాఘ స్నానము చేసి తీరమున తులసీదళములతో మాధవుణ్ణి అర్చించిన వాని పుణ్యము అమితమైనది సుమా. వ్రతాంతమున చేయు అన్నదానము శుభఫలప్రదము. ఈ వ్రతము ఆచరించిన వానికి పునర్జన్మ ఉండదు అని సత్యవ్రతుడు మాఘ స్నాన వ్రత ఫలమును పెక్కు విధములుగా వివరించెను. సుమిత్రుడును వారికి తాను చేసిన పాపమును, గురువు చెప్పిన ప్రాయశ్చిత్తమును వివరించెను. అప్పుడు వారు మాఘ స్నానమును 3 దినములు చేసిన సర్వ పాపములు నశించును. కావున ఈ మాసమున ఇంకను 3 దినములు మిగిలి ఉన్నవి. ఈ 3 దినములను మాఘ స్నానము ఆచరించి ప్రాయశ్చిత్తముగా గంగా తీరమున తపము చేయమని సుమిత్రునకు హితము పలికిరి. సుమిత్రుడును వారి మాట ప్రకారము మాఘమాసము చివరలో మిగిలిన 3 దినములను మాఘ స్నానము చేసి గంగా తీరమునకు పోయి ప్రాయశ్చిత్త తపము ఆరంభించెను. నిశ్చలమైన అతని తపము తీవ్రమై వర్ణింపరాని తీరులో ఉండెను. ఈ విధంగా 12 సంవత్సరములు గడిచినవి. అయినను మానక అతడు ఇట్లు తపము ఆచరించుచు చక్రపాణియగు శ్రీహరి కృపా విశేషమునంది అనుగ్రహీతుడై మాఘ స్నాన ప్రభావముచే గంగాతీర తపశ్చర్యచే కేవల ప్రాయశ్చిత్తమునే కాక మోక్షమును కూడా పొందెను. ఈ కథను మాఘ స్నానము చేసిన వాడు శ్రీహరి పూజానంతరం ఒక్కసారి చదివినను వైకుంఠము చేరును. వాని పితృదేవతలు కూడా తమ పాపములు పోగొట్టుకుని వైకుంఠమునకు చేరెదరు. ఇక వీడియోలోకి వెళితే, మనం ఎప్పుడూ కూడా బియ్యం మూటని నైరుతి మూలన పెట్టకూడదు. నైరుతి మూలన ఎప్పుడైనా సరే మనం స్థిరంగా ఉండే బరువులని మాత్రమే పెట్టాలి. అనగా రోలు కానీ లేకపోతే గ్రైండర్ కానీ ఇట్లాంటివి మనం పెట్టుకోవాలి. ఎప్పుడూ కూడా బియ్యాన్ని ఆగ్నేయ మూలలో మాత్రమే పెట్టుకోవాలి. అంతేకాని మనం ప్రతిరోజు తీసుకునే బియ్యాన్ని నైరుతి మూలన మాత్రం పెట్టకూడదు. అలానే మనం బియ్యాన్ని కొల్చుకునే పాత్రని ఎప్పుడూ కూడా బోర్లించి పెట్టకూడదు. ఈ విధంగా కానీ చేస్తే వాళ్ళ ఇంట్లో అన్నానికి లోటు అనేది వస్తుంది. కావున ఎప్పుడూ కూడా మనం ఆ పాత్రని బోర్లించి పెట్టకుండా తిప్పి పెట్టాలి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి అష్ట ఐశ్వర్యాలు సిద్ధించి సిరి సంపదలు చేకూరుతాయి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే మీ ఫేస్బుక్ గ్రూప్స్లో, వాట్సాప్ గ్రూప్స్లో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.